హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. పొట్ట తగ్గడానికి ఏ ఆసనాలు బెనిఫిషరీగా ఉన్నాయో చూద్దాం. దీంట్లో ప్రథమంగా వచ్చేది వజ్రాసనం. హౌ టు డూ ద వజ్రాసన. ఫస్ట్ రైట్ తీసుకోండి. ఇది సైడ్కి ఉన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద చూస్తున్నారు కదా, ఇది సైడ్. ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. లాస్ట్ ఇది ఫ్రంట్ సైడ్. మధ్యలో ఇక్కడ గ్యాప్ రాకూడదు, థైస్ మధ్యలో గ్యాప్ రాకూడదు. బెనిఫిట్స్ ఏంటంటే, వజ్రాసనం వల్ల మీకు డైజెషన్ పెరుగుతుంది. నెక్స్ట్, హార్ట్ పంపింగ్ ఇన్స్ట్రుమెంట్, హార్ట్లో బ్లడ్ వెళ్ళి మళ్ళీ అదే బ్లడ్ హార్ట్కి వెళ్ళటానికి 14 సెకండ్స్ పడుతుంది. మీరు వజ్రాసనం కనుక వేస్తే దాని టైము 7 సెకండ్స్ తగ్గిపోతుంది. సో దట్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ విల్ బి ఇంప్రూవ్డ్, మీకు ఫాస్ట్ అయిపోతుంది. మీకు ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, సైంటిఫిక్గా మీ పల్స్ రేట్ ఎక్కడ పెరగదండి. నెక్స్ట్, మీకు చెమటలు ఎక్కడ పట్టవు. ఎక్కడ కూడా ఎలాంటి స్ట్రెచ్ కానీ ఎలాంటి ప్రయాస కానీ ఏమీ ఉండదు. బట్ మీకు కొంచెం నిప్పల్లో ఎక్కడ ఉంటుందంటే, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యాంకిల్ దగ్గర, డార్సమ్స్ దగ్గర మీకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. హీస్ ఉన్నాయి చూసారా, హీస్కి వెనక వైపు బరువు అంతా కూడా మనం హీస్ దగ్గర పెడతాం. సో దట్ మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ట్రంక్లో బాగా జరుగుతుంది. అంటే ట్రంక్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా చక్కగా కొవ్వు లేకుండా ఫిట్గా ఉంటాయి. వజ్రాసనం కూర్చుంటే చాలు. లైక్ వజ్రాసనం నుంచి ఎలాగ రావాలి, కానీ వజ్రాసనాన్ని మీరు అట్లీస్ట్ 5 మినిట్స్ దాటడానికి ట్రై చేయండి. జస్ట్ 5 మినిట్స్. మీరు పావు గంట యవ్వగానుకుంటే రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్ మీరే చూస్తారు వితిన్ డేస్లోనే. నౌ క్లోజ్ యువర్ ఫిస్ట్. మన చేతులు ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ రకంగా వచ్చి మీకు అర్థమవడం కోసం ఈ రకంగా రండి. స్ట్రెచ్ అవ్వండి. వెంటనే వజ్రాసనంలో ఉన్నప్పుడు గబుక్కుమని ఏదో ఫోన్ వచ్చింది లేదా సంథింగ్ ఏదో అవుతుంది, వెంటనే రష్ అయిపోయి లెగిసిపోవద్దు. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు మీరు లెగిసిన వెంటనే ఏమవుతుందంటే అరిపాదాల్లోకి బ్లడ్ అలా పుష్ చేస్తుంది. విపరీతమైన సర్క్యులేషన్ తర్వాత ట్రంక్ తర్వాత షిఫ్ట్ అయిపోద్ది, సర్క్యులేషన్ మొత్తం లెగ్స్ వస్తుంది. ఇదంతా కూడా మీకు బట్స్కి ఈ బ్యాక్ సీట్ అంతా కూడా బాధ అవుతుంది అనమాట. ఈ రకంగా వచ్చి మళ్ళీ అగైన్ చింత నార్మల్ మీరు కూర్చోవచ్చు. వజ్రాసనం వేస్తే పొట్ట బటక్స్ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం కిడ్నీలో స్టోన్స్ కానీ లివర్లో స్టోన్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వస్తే కూడా ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు త్రూ ద వజ్రాసన. బట్ అబౌవ్ 15 మినిట్స్ అట్లా మనం వజ్రాసనం చేయగలగాలి. వజ్రాసన మెడిటేటివ్ పోస్చర్ కూడాను, నెక్స్ట్ ప్రాణాయామం కూడా వజ్రాసనం చేయొచ్చు. వజ్రాసనలో కూర్చొని ఫోన్ మాట్లాడుకోవచ్చు, వజ్రాసనలో కూర్చొని భోజనం కూడా చేయొచ్చు, వజ్రాసనలో కూర్చొని టీవీ చూసుకోవచ్చు. అట్లా యూటిలైజ్ చేసుకోండి వజ్రాసనని. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ దివ్య సంజీవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దివ్య సంజీవిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.